పటాన్ చెరువులో బీజేపీ నేతలు సంబరాలు చేసుకున్నారు. దుబ్బాక విజయంతో బాణాసంచ కాలుస్తూ మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు ఆశిష్ గౌడ్, రాజశేఖర్ రెడ్డి, గౌస్, మహీందర్లు మాట్లాడుతూ దుబ్బాకలో జరిగిన హోరాహోరీ పోరులో బీజేపీ విజయం సాధించిందని తెలిపారు. టీఆర్ఎస్ పాలనలో విసిగిపోయిన ప్రజలు బీజేపీకి పట్టం కట్టారని తెలిపారు. రఘునందన్ రావుకి అవకాశం ఇచ్చిన దుబ్బాక ప్రజలకు రుణపడి ఉంటామని వారు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ప్రతి ఒక్కరూ ఎదుర్చూస్తున్నటువంటి ఏదైతే దుబ్బాక ఉప ఎన్నికల పోలింగ్ ఉంది కదా, అది ఖచ్చితంగా తెలుస్తామని టీఆర్ఎస్లో ధీమతోని ఆయన డబల్ షూటర్ ట్రిపుల్ షూటర్ ఆయనకు అర్థం కావాలి. హరీష్రావు గారికి ఇప్పుడు ఏ షూటర్ ఎక్కడ పోయిండో, కుందెలు పడుతున్నాడో, మరి ఏం పడుతుందో తెలియదు. కానీ ఒకటి, హరీష్రావు గారు నీచ రాజకీయాలు చేసి ఇంతవరకు గెలిచిండు, ఎక్కడెక్కడ బై ఎలక్షన్ అయినా ఆయన గెలిపిస్తారనే నమ్మకం మీద ఆయన ఏదో డబల్ షూటర్ ఆయన పంపిస్తే ఖచ్చితంగా గెలుపుకొని వస్తున్నారు కదా. ఈసారి ఆ స్థానికంగా ఉండేటువంటి నాయకులు ఇక్కడ తిరిగి టీఆర్ఎస్ కూడా బీజేపీకి వచ్చి వచ్చింది. ఎందుకంటే ఇది నాంకారము, టీఆర్ఎస్ చేస్తున్న అరాచకాలు ఎంత ఘోరం అయిపోయిందంటే రాష్ట్రాల మొత్తము ఇతని పాలన ఎప్పుడన్నా చిచ్చిపోతా అని చెప్పేసి దేవుళ్ళ ముక్కుతున్నారు రోజు ఈరోజు. దుబ్బాక ఎన్నికల ఫలితాలు తెలంగాణ గవర్నమెంట్కు చెప్పబెట్టు. అట్లాగే నరేంద్ర మోడీ చేసిన పనులు, 370 ఆర్టికల్ కావచ్చు, బాబ్రీ మసీదు కావచ్చు, అందరి కోసం దేశం కోసం పనిచేస్తుండ్రు. టీఆర్ఎస్ వాళ్ళు తన స్వార్థం కోసం చేస్తారు, కుటుంబ పాలన తప్పితే ఇంకా వేరేం లేదు. ఈరోజు తెలంగాణలో బీజేపీ గెలిచిందంటే తెలంగాణకు, తెలంగాణ రాష్ట్ర సమితికి పుట్టగతులు ఉండవు. రేపు రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో కూడా, గ్రేటర్లో కూడా ఖచ్చితంగా బీజేపీ పరిపాలించుతుంది. ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్ వచ్చే అధికారం కూడా తెలంగాణల తెలంగాణ సీఎం బీజేపీ ఉంటుంది ఖచ్చితంగా. అందరు తెలంగాణ ఈరోజు ప్రజలు మొత్తం కూడా ఆనందపడాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే 6 సంవత్సరాల నుంచి మనం ఈ రౌడీజం, ఈ గుండాజం నాయకులు మనం చూస్తూ ఉన్నాము. ఈరోజు నుంచి మొదలవుతుంది. రేపు రానున్న జిహెచ్ఎంసీ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ మొట్టమొదటి జెండా ఎగరేసేది ఇక్కడి నుంచి అని మీ అందరికీ సభా వేదిక ముందుగా తెలియజేసుకుంటున్నా. ఇదే కాకుండా కార్యకర్తకు, ప్రతి కార్యకర్త కూడా కొత్త ఉత్సాహంతో వీళ్ళందరూ కూడా పనిచేస్తాము. రానున్న రోజులలో వీళ్లకు రేపు అసెంబ్లీ ఎలక్షన్లు కానీ ఎంపీ ఎలక్షన్లు కానీ గొప్ప మెజారిటీ వీళ్ళకి చెంపపెట్టులాగా ఈరోజు వచ్చిన రిజల్ట్ చూసి ఇక రానున్న రోజుల్లో మాత్రం బీజేపీ పార్టీ జెండా ఎగరేస్తారని సందర్భంగా తెలియజేసుకుంటూ భారత మాతాకి జై.